హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ద విజితా రాజ్ కుమార్ ఆన్లైన్ క్లాసెస్. టుడే ఐమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది MPHW సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మిడ్ వైఫరీ. సో దిస్ క్వశ్చన్ పేపర్ ద గవర్నమెంట్ ఈస్ రిలీజ్ లైక్ ఐపీ బోర్డ్ ఇంటర్ బోర్డ్ రిలీజ్డ్ బై ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021-22 బ్యాచ్ ఓన్లీ. సో దిస్ ఈస్ ద వై ఐఎమ్ మెన్షనింగ్ హియర్ లైక్ వై ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ది ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021-22 మీన్స్. So in this question paper, like this year model question papers having the so many choices, that is the reason this is only for the academic year 2021-22 batch. Okay, marik sari hi andi. Ee roju manamu multi purpose health worker second year students ki prasava shastram ane paper 1 lo model question paper gurinchi discuss cheskundamu. Konni model papers aithe manaku andubatlo unnai. Okay, choice lo chuddam. So let me see one by one. Section A. సెక్షన్ ఏ లిస్ట్ ద బోన్స్ ఆఫ్ పెల్విస్. ఓకే, కూపకములను ఎముకలను పేర్కొనము. ఓకే, సో ఈ సెక్షన్ ఏ యాక్చువల్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ బట్ దిస్ ఇయర్ స్టూడెంట్స్ సో దే మే హ్యావ్ ది చాయిస్. దే హ్యావ్ గివెన్ లైక్ 15 క్వశ్చన్స్. యూ కెన్ అటెంప్ట్ ఎనీ 10. యాక్చువల్గా 10 ఇస్తారు, 10కు 10 మనం రాయాలి. కానీ మీకు ఎన్ని ఇచ్చారు? 15 క్వశ్చన్స్ ఇచ్చారు. 15లో మీకు 5 క్వశ్చన్ చాయిస్ ఉంది, 10 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ చదవండి, సిలబస్ తరోగా ఉండండి. ఓకే, నో నీడ్ టు వర్రీ. ఓకే, లిస్ట్ ఆఫ్ బోన్స్ ఆఫ్ పెల్విస్, కూపకంలోని ఎముకలను పేర్కొనం. ఇది ఫస్ట్ సెకండ్ యూనిట్లో ఉన్న సిలబస్ ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ రైట్ ద టైప్స్ ఆఫ్ పెల్విస్. చూడండి, ఇక్కడ బోన్స్ ఇచ్చారు, కూపకంలో రకాలు ఇచ్చారు, కూపకంలో ఎముకల పేర్లు కూడా ఇచ్చారు. ఓకేనా, ఎముకలు అంటే మనం ఏమనుకున్నాం, మనకు ఇన్నామినేట్ బోన్. ఇన్నామినేట్ బోన్ అనేది అగైన్ 3 పార్టిషన్స్. ఓకే, ఇలియమ్, ఇష్కియము, ప్యూబిస్, సాక్రమ్, కాక్సిక్స్, ఇవన్నీ కూడా బోన్స్ ఆఫ్ ది పెల్విస్. అవునా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పెల్విస్లో ఓకే, గైనకాయిడ్, ప్లాటిపెల్లాయిడ్, ఆంత్రపాయిడ్, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ పెల్విస్. పెల్విస్లో ఉన్న గైనకాయిడ్, ఆంత్రపాయిడ్, ప్లాటిపెల్లాయిడ్, ఇవన్నీ కూడా ఓకే, అవన్నీ అన్న ఏంటి కూపకంలో ఉన్న రకాలు. నెక్స్ట్ కమెంట్ ఇది రైట్ అబౌట్ ది ఫాంటనెల్లా. ఓకే, ఫాంటనెల్లా గురించి రాయము. ఓకే, ఇది ఫీటస్ కల్ గురించి వచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఫీటస్ కల్ అనే యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్. కాబట్టి ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇర్రెగ్యులర్గా ఉండడం ద్వారా వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయబ్బా అని డౌట్ కూడా రావచ్చు. కాబట్టి అలాంటి వారి కోసం కొంచెం హింట్ అనేది ఇస్తున్నాను. ఒకవేళ దొరకకపోతే ఆ యొక్క యూనిట్ ఓపెన్ చేయండి, మీకు దొరుకుతుంది. ఓకే, కాబట్టి మోల్డింగ్ దగ్గర ఈ మామూలుగా ఏంటిదంటే ఓకే, ఫీటస్ కల్లో ఫాంటనెల్స్ అనేవి అంటే బోన్స్ అంటే సూచెస్ చూసెస్ కలిసే చోట కొద్దిగా గుంత వంటి ప్రదేశం అనేది ఏర్పడుతుంది. ఆ గుంత వంటి ప్రదేశాన్ని ఏమంటారంటే ఫాంటనెల్స్ అంటారు. ముందు భాగంలో ఏర్పడితే ఆంటీరియర్ అంటారు, వెనుక భాగంలో ఏర్పడితే పోస్టీరియర్ అంటారు. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాంటనెల ముందుది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, వెనుక భాగంలో పోస్టర్ ఫాంటనెల తక్కువ టైంలోనే క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ లిస్ట్ ప్రిజంప్టివ్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే అండి, ఇవి డైరెక్ట్గా ఓన్లీ అంటే ఇది మామూలుగా లిస్ట్ ద టైప్స్ ఆఫ్ సారీ లిస్ట్ ద సైన్స్ ఆఫ్ సింప్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే క్వశ్చన్ అడగవచ్చు. కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి అందులో నుంచి మనకు ప్రాబబుల్ సింప్టమ్స్, ఓకే, తర్వాత ప్రిజంప్టివ్ సింప్టమ్స్, ట్రూ సింప్టమ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి సింప్టమ్స్ అనేవి. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి అందులో నుంచి ఆ 3లో దాని నుంచి ఒకటే ఇచ్చారు. ఓకేనా, గర్భధారణ సమయంలో ఊహించదగ్గ గుర్తులు. ఓకేనా, మేబీ ఊహించవచ్చు అని. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డిఫైన్ క్విక్కెనింగ్. ఓకే, క్విక్కెనింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్విక్కెనింగ్ అని అంటే ఫస్ట్ టైం ఫీటల్ మూమెంట్స్ ఫెల్ట్ బై మదర్, మొదటిసారి బిడ్డ యొక్క కదలికలను తల్లి గుర్తించడాన్ని క్విక్కెనింగ్ అంటాము. ఎప్పుడు ఏ మూమెంట్లో ఏ మంత్లో, 5th మంత్లో కంప్లీట్గా తెలుస్తుంది. కొంతమందికి 5th మంత్ ఎండింగ్లో కానీ 6th మంత్లో కానీ తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా అయితే 5th మంత్లోనే కదలికలు అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఈడీడీ, విస్తరింపు. ఈడీడీస్ నథింగ్ బట్ ద ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. నెక్స్ట్ వాట్ ఈస్ ఫీటల్ డిస్ట్రెస్. ఒక ఫీటల్ డిస్ట్రెస్ అనగానే ఒక ఫీటస్ యొక్క అంటే లోపల ఉన్న పిండం ఆపదలో ఉన్నట్టు అర్థం. ఓకేనా, పిండం ఏ విధంగా ఉంది, ఒక రెస్ట్లెస్గా ఉందా, పిండం యొక్క హృదయస్పందన రేట్ ఎక్కువగా ఉందా, ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా కొన్ని రకాల కండిషన్స్ ద్వారా ఈ ఫీటల్ డిస్ట్రెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చదవండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్పాండ్ అబ్గార్. కాబట్టి అబ్గార్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చైల్డ్ హెల్త్లో కూడా. ఓకేనా, ఏ అంటే ఏంటిది, పి అంటే ఏంటిది, జి అంటే ఒక అపేరెన్స్, పల్స్, గ్రిమెన్స్, ఒక యాక్టివిటీ, రెస్పాన్స్, ఇవన్నీ కూడా. ఓకేనా, అబ్గార్ అతని శాస్త్రవేత్త, దీన్ని ఫస్ట్ టైం ఇన్వెంట్ చేశారు కాబట్టి అతని పేరు మీదనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రైట్ అబౌట్ ది కంగారో మదర్ కేర్. కంగారో అనే జానిమల్స్ కేమ్ ఫ్రమ్ ది లైక్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా యొక్క జంతువు పేరు ఏంటిది,
కంగారు. కాబట్టి ఆ కంగారు అనేది తన బిడ్డలను ఏ విధంగా ఉత్తుకొని వెచ్చగా కాపాడుతూ ఉంటుందో, దానివల్ల కూడా చాలా రకాల పరిశోధనలు రీసెర్చ్ చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఓకేనా? తక్కువ బరువు పుట్టిన, చాలా రకాల హైపోథర్మియా అంటే లో బర్త్ వెయిట్ బేబీస్, తక్కువ బరువుతో పుట్టి ప్రీమెచ్యూర్ బేబీస్, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా బయటపడుతున్నారు, సేఫ్గా ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ ది కంగారు మదర్ కేర్. తల్లి యొక్క వెచ్చదనం ద్వారా బరువు పెరగడం, తల్లి యొక్క వెచ్చదనం ద్వారా ఏంటిది అన్ని అవయవాలు అభివృద్ధి చెందడం, ఎలాంటి మనము ఏంటిది ఇంక్యుబేటర్లో పెట్టకుండా, బాక్స్లో పెట్టకుండా కూడా తల్లి యొక్క వెచ్చదనం ద్వారా అంటే కంగారు మదర్ కేర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా మనము నివారించవచ్చు. లో బర్త్ వెయిట్ బేబీస్ని కాస్త నార్మల్ వెయిట్కు రావచ్చు. ఇవన్నీ చాలా చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే మనము ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ప్రిపేరియం. సో ప్రిపేరియం ఇక్కడ ఈ అని ఆర్ అనేది సైలెంట్, ప్రిపేరియం అని చదవాలి, పర్పేరియం అని కాదు. ప్రిపేరియం బాలింత కాలం నిర్వచింపు. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాలింత కాలం అయినా, పోస్ట్ నేటల్ అయినా, ప్రిపేరియం అయినా, ఇవన్నీ కూడా అలాక్టేటింగ్ అన్నా కూడా అన్నీ కూడా సేమ్ మీనింగ్సే వస్తాయి. నెక్స్ట్ వాట్ ఈస్ యాంటీనేటల్ హెమరేజ్, సారీ యాంటీపార్టమ్ హెమరేజ్, సారీ యాంటీపార్టమ్ హెమరేజ్, ఏపీహెచ్. మనం చదివాం అబార్షన్ యూనిట్లో టాపిక్స్ ఇవన్నీ కూడా, లీకింగ్, బ్లీడింగ్, లీకింగ్లో మనం యాక్సిడెంటల్ యాంటీపార్టమ్ హెమరేజ్, ఓకే ఇవన్నీ చదివాం కదా. ఇది కూడా యాంటీపార్టమ్ హెమరేజ్ అనేది చదవండి, ఇది ఇంపార్టెంట్ ఒక టాపిక్. నెక్స్ట్ వాట్ ఈస్ అబ్స్ట్రక్టెడ్ లేబర్, అడ్డుపడు ప్రసవం అనగానే, ఇది కూడా చదివారు కదా. ఓకే, అడ్డుపడు ప్రసవం కూడా, ఓకే ఇది కూడా అబ్స్ట్రక్టెడ్ లేబర్, ప్రొలాంగ్డ్ లేబర్, ఇవన్నీ కూడా అసాధారణ, దాంట్లో కూడా అసాధారణ గర్భధారణలో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. డిఫైన్ అబార్షన్, ఓకే 28 వారముల తర్వాత. కాబట్టి చూసుకోండి ఒకసారి అబార్షన్ అంటే ఏంటిది. ఓకే, తనకు తానుగా అయ్యేది, ఇతర ప్రమేయం లేకుండా, ఓకే కావాల్సుకొని చేసుకునేది. చాలా రకాల అబార్షన్స్, టైప్స్ ఆఫ్ అబార్షన్స్, స్పాంటేనియస్, ఇండ్యూస్డ్, ఓకే క్రిమినల్, సెప్టిక్, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి చదవండి. యాక్షన్ ఆఫ్ మెథర్జిన్, మెథర్జిన్ యొక్క పనితీరు. ఓకేనా? ఇవన్నీ ఈ యొక్క యూనిట్ అనేది, ఈ క్వశ్చన్ అనేది మెడికల్ అండ్ సర్జ్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ మెడ్ వైఫరీ, ఓకే ప్రసవ శాస్త్రం ఉపయోగించే మందులలో ఉన్న క్వశ్చన్ ఇది. ఆల్రెడీగా నేను చాలా స్టార్టింగ్లోనే వీడియో తీశాను, చూడండి ఒకసారి. వాట్ ఈస్ ఎన్ఆర్హెచ్ఎం, ఇది ఫస్ట్ యూనిట్. ట్రెండ్స్ ఇన్ రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ మిడ్ వైఫరీ, ఎన్ఆర్హెచ్ఎం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం, ఓకే మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ స్కీమే ఎన్ఆర్హెచ్ఎం అనేది. ఎన్ఆర్హెచ్ఎం ద్వారా కూడా యాక్చువల్గా ఏఎన్ఎంస్ అనేవాళ్ళు ఒకరే ఉండేవాళ్ళు, వాళ్ళు ఒక్కరే 1000 పాపులేషన్ కవర్ చేయడం వల్ల చాలా పాపులేషన్ పెరుగుతూ ఉంటే ఆ ఒక్క ఉన్న ఏఎన్ఎం షీ కెనాట్ ప్రొవైడ్ కంప్లీట్ సర్వీసెస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ విలేజ్ ఏరియా. కాబట్టి ఒకరి వల్ల సాధ్యం కాదు, ఇంకా మరింత మెరుగైన సేవలు అందించాలంటే ఇంకొక ఏఎన్ఎం కావాలని ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా సెకండ్ ఏఎన్ఎంస్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని కొన్ని స్కీమ్స్ కొన్ని కూడా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో ఇందులో కూడా 10 ఇచ్చారు, మీరు రాయాల్సింది ఓన్లీ 5. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్ డీటెయిల్స్. కాబట్టి స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థలను భాగాలను గురించి వివరింపు. కాబట్టి ఇందులో నుంచి ఏ క్వశ్చన్, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ అనేది చాలా చాలా, ఫస్ట్ అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ, అందులో 3 పార్టిషన్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్ అనేది అనాటమీ ఉంది, ఫీటల్ స్కల్ ఉంది, ఓకే ప్లజంటా, ఫీటస్ అండ్ ప్లజంటా ఉంది, ఓకే తర్వాత ఫీటల్ స్కల్, తర్వాత ఫీమేల్ పెల్విస్, అంటే 4 యూనిట్లు కలిపి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థ నుంచి కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్స్కి బాహ్య అని అడగచ్చు, కొన్ని కొన్నిసార్లు అంతరా అడగచ్చు, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ కూడా. కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏం మెన్షకుండా చేసినా కూడా మంచిగా డయాగ్రామ్స్ వేయండి, రఫ్గా అయినా డయాగ్రామ్స్ 2 వేసి బ్రీఫ్గా అన్ని ఏమేమి భాగాలు ఉన్నాయి, ఒక ఇంటర్నల్గా ఏమి స్ట్రక్చర్ డ్రా చేయండి, స్ట్రక్చర్ డ్రా చేసి కొన్ని లిస్ట్ అవుట్ చేయండి ఏమేమి భాగాలు ఉన్నాయి దాని యొక్క మెయిన్. అలా ఇంటర్నల్కి ఇచ్చినప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ది యూట్రస్, ఫంక్షన్స్ ఆఫ్ ది ఓవరీ, ఎందుకంటే అవి మెయిన్ కాబట్టి. ఫలోపియన్ ట్యూబ్స్ మనకు అంతగా ఎక్కువగా ఇంపార్టెంట్ కాకపోయినా, యూట్రస్ అనేది గర్భాశయక విధులు ఏంటిది, అండాశయక విధులు ఏంటిది, అట్లా ఓవరాల్గా అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా 2 క్వశ్చన్స్ కంప్లీట్ అంటే కలిపి ఒకటేసారి ఇట్లా ఇచ్చారనుకోండి, మీకు మంచి అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ రాసే బదులు ఈ డయాగ్రామ్ వేసి, ఒక డయాగ్రామ్ వేసి తర్వాత కొంచెం బ్రీఫ్గా రాస్తే మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి. ఎక్స్టర్నల్ అంటే ఏంటిది, ఒక ఈ అంతా డ్రా చేసి వల్వా, ఓకే లేబియా మైనర్, లేబియా మేజర్, వెస్టిబుల్ కోక్లియా, వెస్టిబుల్ ఫోర్నిక్స్, తర్వాత పెరీనియం, ఓకే ఇవన్నీ కూడా క్లైటోరిస్, ఇవన్నీ డ్రా చేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫీటస్. కాబట్టి పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని గురించి క్లుప్తంగా వివరింపము. కాబట్టి పిండం ఏ దశ నుంచి ఏది చదివారు ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే
కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మావి యొక్క విధులు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రజెంట్. ఓకే, మావి యొక్క విధులను విశదీకరించము. నెక్స్ట్ రైట్ ద ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈ కంప్లీట్కి నార్మల్ ప్రెగ్నెన్సీ అనే యూనిట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో సైన్స్ ఆఫ్ సింప్టమ్స్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఇంకేమనుకున్నాం చేంజెస్ ఇంపార్టెంట్, మైనర్ ఎలిమెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్, వేరియస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ. ఈ నాలుగు టాపిక్స్ ఉంటాయి నార్మల్ ప్రెగ్నెన్సీలో, ఈ నాలుగు టాపిక్స్ ఇంపార్టెంట్. నాలుగులో 3A అయితే పక్క అందులోంచి కంపల్సరీగా వస్తాయి. ఏది? సైన్స్ ఆఫ్ సింప్టమ్స్, అదేవిధంగా గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో కలిగే ఫిజియలాజికల్ చేంజ్, భౌతికపరమైన మార్పులు, బాలింత కాలంలో వచ్చే చిన్న చిన్న అస్వస్థతలు, మైనర్ ఎలిమెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈ ఒక్కటి, ఈ డయాగ్నోస్టిక్ ఫైండింగ్స్ అనేది అంతగా డౌట్ఫుల్, అది వచ్చే రావచ్చు లేకదో లేదండి. ఓకేనా? నెక్స్ట్ గర్భధారణ. ఓకే చూడు, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అదే వచ్చింది చూడండి. రైట్ ద మైనర్ డిజార్డర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అది చాలా చెప్పాను కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. గర్భధారణ సమయంలో చెడు అస్వస్థతలను వ్రాయము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రైద ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, కంగారు మదర్ కేర్ కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? తల్లిపాల ఆవశ్యకత మరియు ఉపయోగాల గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీమియా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా? ఇది కూడా చాలా ఐరన్, కొన్నిసార్లు డైట్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రొలాంగ్డ్ లేబర్, ఒక దీర్ఘకాల ప్రసవం అంటాం తెలుగులో. 9 మంత్స్ అయినా కూడా డెలివరీ కారు, ఇట్లా పొడుగుతూనే ఉంటుంది, అలాంటి ప్రొలాంగ్ లేబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒక దీర్ఘకాల ప్రసవం. వాట్ ఈస్ వెసైకో వెజినల్ ఫిస్టుల, ఇది అబ్నార్మల్ ప్రిపేరియంలో కానీ ఉమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్లో కానీ ఉన్న క్వశ్చన్ ఇది. ఒక వెసైకో వెజినల్ ఫిస్టుల, హౌ డూ యూ డయాగ్నోస్ అండ్ మేనేజ్ ద కేసు, వెసైకో వెజినల్ ఫిస్టుల అనగానేమి, దీని నిర్ధారణ నిర్వహణ గురించి రాయండి. ఓకే, ఇది చదవలేదా? ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్ యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. డిస్క్రైబ్ ఆర్సీహెచ్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్. ఓకే, ఆర్సీహెచ్ 1 ఉంది, ఆర్సీహెచ్ 2 కూడా ఉంది. ఓకే, ఆర్సీహెచ్ 1లో మళ్ళీ కొన్ని సవరించి దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు ఆర్సీహెచ్ 2 అనేది కూడా. ఓకే, సో దిస్ ఇస్ అ మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది MPHW సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మిడ్వైఫరీ. ఓకే, ఐ హోప్ దిస్ వన్ ఇస్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్స్. ఓకే, సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్, సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అండ్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, ఐ హోప్ దిస్ వన్ ఇస్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, హ్యావ్ ఎ నైస్ డే.